నెల్లూరు మాగుంట లేఅవుట్లోని విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు గ్రాండ్ పేరెంట్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మనుమలు మనవరాండ్లకు వాళ్ల అమ్మమ్మలు తాతయ్యల పట్ల అనుబంధాన్ని బాధ్యతను తెలియజేస్తూ ఆటలను ఏర్పాటు చేశారు. ఎంతో ఉత్సాహంగా అమ్మమ్మలు తాతయ్యలు పాల్గొని వారి మనుమలు మనవరాండ్లపై ఉన్న ప్రేమాభిమానాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వసాయి విద్యాసంస్థల చైర్మన్ ఎన్ సత్యనారాయణతో పాటు డైరెక్టర్ కృష్ణమోహన్, ప్రిన్సిపల్ రఘురాం, ప్రైమరీ స్కూల్ ఇన్ఛార్జి రమ్య, ఉపాధ్యాయునిలు పాల్గొన్నారు. నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి స్థానిక మాగుంట లేఅవుట్లో విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే పాఠశాలలో నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. నా పేరు రఘురాము. ఈరోజు మేము మా పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యార్థులకి గ్రాండ్ పేరెంట్స్ డేని ఘనంగా నిర్వహించడం జరిగింది. దాదాపు 25 మంది వరకు గ్రాండ్ పేరెంట్స్ ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి చిన్న చిన్న గేమ్స్, బాల్ గేమ్స్, టవర్ బిల్డింగ్ గేమ్స్, ఇలాంటి గేమ్స్ను కూడా కండక్ట్ చేసి ప్రైజులు మా డైరెక్టర్ జి కృష్ణమోహన్ గారు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం, ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇద్దరు ఆఫీసులకు జాబ్స్కి వెళ్ళటం వల్ల ఎక్కువగా గ్రాండ్ పేరెంట్సే పిల్లల్ని వదిలిపెట్టడం, తీసుకెళ్ళటం, ఈ ప్రీ ప్రైమరీ ఎల్కేజీ యూకేజీ విద్యార్థులతో ఎక్కువ అనుబంధాన్ని ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాధాన్యతను కూడా గుర్తించి వాళ్ళకి ఈ స్కూల్కు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఆ విధంగా ఒక బాండింగ్ కార్యక్రమము గ్రాండ్ పేరెంట్స్కి, గ్రాండ్ సన్స్కి ఆ కార్యక్రమం వాళ్ళతో కలిపి ఒక కొన్ని కొన్ని చిన్న చిన్న గేమ్స్ నిర్వహించడం జరిగింది. ఈ పాఠశాలలో మొదటి నుంచి కూడా వినాయకుడు ఉత్సవాలు అంటే సాంప్రదాయకమైనటువంటి ప్రతి ఫెస్టివల్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్, అకాడమిక్స్ అన్ని రంగాల్లో కూడా అన్ని తరగతుల విద్యార్థులకి కండక్ట్ చేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు విశ్వసాయి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారు, డైరెక్టర్ జి కృష్ణమోహన్ గారి యొక్క సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి ఎంతో కృషి చేసినటువంటి ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ, అదేవిధంగా ఇన్ఛార్జి మేము రమ్య మేడం గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వేరు సి వాళ్ళు కూడా అర్థం చేస్తూ ఉంటారు, కానీ ఇవన్నీ చాలా రేర్గా మీరు ఎప్పుడు వచ్చినప్పుడు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తీసుకోవటం సర్టిఫికేట్స్ మళ్ళీ మీరు మీ మనవల వల్ల ఈ స్కూల్కి రావటం, ఈ గేమ్ ఆడటం, గేమ్లో మీరు గెలిచి ప్రైజ్ తీసుకోవడం, ఈ సర్టిఫికేట్ చాలా వాల్యూ. దీనికి మనం డబ్బుతో రక్కట్లేము, బట్ వెరీ వాల్యూ. వీటి దాంట్లో పెట్టుకోండి. మనం ఈ సంవత్సరంలో మనకు ఇంకొకసారి ఇంకో మంచి సందర్భంలో ఇంకోసారి కలుస్తాం. అందరూ ఒకటే. ఎవరైనా మీ ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటారా? మీరు చెప్తారా మీ ఫీలింగ్స్ ఎలా ఇలా సర్టిఫికేట్ తీసుకోవడం అనేది మీ మనవడు వల్ల మనవడు వల్ల మాట్లాడతారా? మా మనవళ్ళు మనమనవాళ్ళని వాళ్ళ చదువులు వాళ్ళ హ్యాపీని కావాలి. మాకు వాళ్ళ గురించి మేము హ్యాపీగా ఉంటాము. వాళ్ళు సంతోషంగా ఉండాలని మాకు అది ప్రైజ్ కూడా మా విద్వాను బాగా చదువుకుంటాడు. మా విద్వాన్ ప్రేమగా టీచర్స్ కూడా బాగా చూసుకుంటున్నాడు. నా మనవడు అంటే నాకు చాలా ఇష్టం. మా వాళ్ళు డబల్ ప్రైజ్ వచ్చింది సార్, ఆనందంగా మనవడే. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కావాలి, ఇంకా కావాలి, వస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. గ్రాండ్ పేరెంట్స్కి నా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే మా మనవాళ్ళ కోసం, మా మనవాళ్ళ కోసం మేము ఇక్కడ రావడం జరిగింది. కానీ మనకు వాళ్ళ ఆశయాలు ఏంటంటే రాత్రి మనం పగలంతా పడిన కష్టము
ఇంటికి పోతే మన మనోడిని మన వాళ్ళని చూసుకుంటే వాళ్ళకు చక్కగా వాళ్ళకు కబుర్లు చెప్పుకుంటే మనం రిలాక్స్ అయిపోతాము. అందువల్ల ఇది ఒక మంచి స్కూలు, దీంట్లో వాతావరణం బాగుంటుంది. డాక్టర్ ఎస్ఆర్కే అనేది ఒక చంద్రుడు లాంటిది, విశ్వసాయి అనేది దాని వెన్నెల లాంటిది. ఈ చంద్రుడు వెన్నెల వెలుతుల్లో మీరు ఈ స్కూల్ యొక్క ప్రఖ్యాతిని అఖండాలకు చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకా చెప్పేది ఏమంటే, ఇప్పుడు పిల్లలు మీరు ఇప్పుడు స్టేజ్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు. మెయిన్గా ఆ ఎల్కేజీ యూకేజీ టీచర్స్కి నా ముఖ్యంగా నాది చాలా కంగ్రాట్స్. ఎందుకంటే వాళ్ళు ఏబిసిడీల కాడి నుంచి నేర్పిస్తే రేపు మన పిల్లకాయలు భవిష్యత్తులో డాక్టర్లు ఇంజనీర్లు అవ్వగలరు. ముందు శ్రమ ఇవ్వదే ఈ ఎల్కేజీ యూకేజీ టీచర్దే. వాళ్ళకి నిజంగా నేను మనస్ఫూర్తిగా హ్యాట్సాప్ చెప్తున్నాను. ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఇప్పుడు వయసు ఏంటంటే జరుగుతూ ఉండదు, ఎగుళ్ళు దిగుళ్ళు ఉండదు. ఇప్పుడు ఒక చోట పోతూ ఉంటాం కొండ దిగే మీద. ఇది ఎవరు చెప్పారంటే సత్య రామత్ ఖాన్ అని అలీగఢ్ యూనివర్సిటీ స్థాపకర్లు చెప్పారు. ఏం చెప్పారంటే, ఒక కొండ ప్రాంతంలో పోతూ ఉంటాం, ఎక్కడైనా సరస్సులు, పళ్ళ చెట్లు, పళ్ళ తోటలు ఏమీగా ఉన్నాయి, ఎక్కడైనా కొంతమంది ఎదుగుతున్నారు, కొంతమంది కట్టుకుంటున్నారు. పోయే కొలేది ఏంటంటే ఆ చెట్లు ఆ తెల్ల ఏళ్ళు తగ్గుతూ ఉన్నాయి. అప్పుడైనా కూడా కొంతమంది కోరుకుంటున్నారు. కొంతమంది ఇంకా ఉండాలి కదా, ఇంకా ఉండాలి కదా, ఇంకా ఉండాలి కదా వెళ్తా ఉంటే లాస్ట్ పోయేటప్పుడు ఒక కొండ చివరన మనం చేరుకుంటాము. అప్పుడు మన చేతిలో తినేదానికి ఏముండదు, తాగేదానికి నీళ్లు ఉండవు, అక్కడ పశ్చాత్తాపం పడాలా. ఇది చెప్పేది ఏమంటే, దాని మీనింగ్ ఏంటంటే, ఏ వయసులో విద్య కానీ నైపుణ్యం కానీ నేర్చుకుంటే మీరు ఆఖరి స్టేజ్లో హాయిగా ఒక ఉద్యోగస్తుడు లాగాను, ఒక బిజినెస్ మ్యాన్ లాగాను, ఏదో ఒక సాఫ్ట్వేర్ లాగానో స్థిరపడతారు. అందరూ పేరెంట్స్ కూడా, గ్రాండ్ పేరెంట్స్ కూడా వాళ్ళకి సహకరించాలా. వాళ్ళు నేను చెప్పేది ఏమంటే, వాళ్ళు హోంవర్క్ హీంవర్క్ రాసుకుంటూ ఉంటే వాళ్ళకి మనం సహాయం చేయాలా. ఏంటంటే కూర్చొని ఏమైనా ఏం వస్తున్నావు అని చూడాలా. మన ఏదో వాళ్ళ పిచ్చి సీరియల్స్ కూర్చొని ఆ సీరియల్స్ చూస్తా సౌండ్ వాడు ఏం అనుకుంటాడో, ఏం గమనిస్తాడో చూసుకుంటే రేపు మీ బిడ్డకి ప్రమాదం. అందువల్ల టీచర్స్ చెప్పేదంతా చెప్తారు స్కూల్లో. మీరు కూడా శ్రద్ధగా వాళ్ళకి కూర్చోబెట్టి ఏం ఇచ్చారు ఈరోజు హోంవర్క్, ఒక అరగంట దాకా అర గంట దాకా మీరు లిస్ట్ తీసుకుంటే మీ పిల్లలు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. ముఖ్యంగా ప్రిన్సిపాల్ గారికి ఒక చిన్న మనవి ఏంటంటే, సార్ ప్రిన్సిపాల్ గారు ఒక చిన్న మనవి విన్నపడి ఏంటంటే, స్కూల్ వదిలేటప్పుడు నా యొక్క అభిప్రాయం తర్వాత ఎలా ఉండాలి, ఇంటికి వచ్చేసి ఎలా ఉండాలి, ఆడించండి. ఆ పిల్లలకి మీకు అన్ని తెలియదు కాదు, అందరికీ తెలుసు. గ్రాండ్ పేరెంట్స్ కూడా ఆ పిల్లల్ని రిఫ్లెక్ట్ చేస్తారు. చెప్పాను కదా, ఇమేజ్ తాతయ్య వాడు 14 ఏళ్ళు ఉంటుంది కాదు, మేము చెప్పిన స్కూల్ చెప్తాం, వాడు చెప్తాడు. కానీ మీరు చెప్పేది, మేము చెప్పే దానికన్నా ఇంకా ఎఫెక్టివ్. సో అన్ని గ్రాండ్ పేరెంట్స్కి మా పిల్లలందరికీ మా విషయం చెప్తున్నాం, మీకు అందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాం. మనందరం కలిసి వాళ్ళ భవిష్యత్తును బాగు చేయడానికి మన ముందు మనం ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు ఆల్. Happy morning everyone present here. I am Ramya. So today's session is so that we black parents as a amavadiko nama daga nama tarshalo first day call amamma nana ma tate education even we inka build up cheyadaniki ee chinna program so meeto sendaga dreams antaniki so they will be spending some time with you, they will enjoy memories mana birthday kuda photos ave meekunda memories. నేను దూరంలో ఓ తాతయ్య నేను ఇంత బాగా ఆడుతున్నాను, ఆటలని ఆడాను, నేను రీకాల్ అవుతున్నాను. సో వి వెల్కమ్ ఆల్ ద గ్రాండ్ పేరెంట్స్ టుడే అండ్ విష్ యు ఆల్ హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే. సే హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే టు ఆల్. వెల్కమ్ యు ఆల్. వెల్కమ్ ఆల్. దే ఆర్ యూజువల్లీ వెయిటింగ్. సో దే విల్ బి విన్నర్, దే విల్ బి పార్టిసిపేట్ సర్టిఫికేట్ అండ్ వి హావ్ ఈవెన్ సమ్ మీరందరూ రెడీ అండి, గ్రాండ్ పేరెంట్స్ అందరూ రెడీ. ఓకే, నందు సిదావ్ కనీసం ఫస్ట్ క్లాస్ వచ్చేది పేరెంట్స్.
ఆ మూడు క్లాసులను వదిలేసి మిగతా క్లాసులని ఒక పది నిమిషాల తర్వాత మామూలుగా కొనుక్కుంటే ట్రాఫిక్ కొద్దిగా క్లియర్ అవుతుందని నా అభిప్రాయం. దయచేసి నా నిజమాన్ని ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడి అభిమానం తీసుకుంటాము. Thank you.
Again, third prize, Winter Club. One more third prize we have. Okay, sir. New clubs, everyone. Come on, clap your hands. Clap your hands. Okay, sir. చూడండి మేడం, సెకండ్ ప్రైజ్ గోస్ టు అనుసూయమ్మ మ్యామ్. అనుసూయమ్మ మ్యామ్. ఓకే సార్. చూడండి మేడం, అగైన్ దేవాన్ గ్రాండ్ పేరెంట్ లక్ష్మీ నారాయణ థర్డ్ ప్రైజ్. ఓకే సార్. పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్: వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్, ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూరు. ప్లే క్లాస్ టు 7th క్లాస్.